Baba Charani Baba. ఎక్కువ ప్యాకెట్లు తీసుకున్నాను, పాలన్నీ మిగిలిపోయాయి.
అరే బాలు, ఏ బాలు ఆగు. ఏంటండి? ఏంటి ఫేసులు డల్గా పెట్టావు? నా భాగ్యం బాలేక ప్యాకెట్లన్నీ మిగిలిపోయాయి. ఈ భాగ్యాన్ని భాగ్యాన్ని మారుస్తుంది కానీ అన్ని పాల ప్యాకెట్లని ఒక్కొక్కటి ఇటు. నిజంగానా? నిజంగా. అయ్యో ఏంటండి ఇది? అయ్యో అయ్యో వద్దండి వద్దండి ప్లీజ్ వద్దండి. ఏంటండి పాలని నాపైన పోసేశారు? ఈ భాగ్యం నీ భాగ్యాన్ని మారుస్తా ఉంది కదా, నేనేం చేస్తాను నీకెందుకు? నీకు కావాల్సిన డబ్బులు అంతే కదా. అంతే అంతే. ఇంకో పాలు పెట్టు. ఇంకోటి మొత్తం అయిపోయినాయి, ఇంకెక్కడ ఉన్నాయి? సరే బాలు. ఏముండవి నా డబ్బులు? ఓ డబ్బులు ఇవ్వాలి కదూ. ఎన్ని ప్యాకెట్లు? ఎన్ని ప్యాకెట్లు లెక్క పెట్టలేదండి. లెక్క పెట్టి అప్పుడు చెప్పు. ఈరోజు మన పెళ్లి రోజు, ఎక్కడికి వెళ్తున్నావు? ఎంసీహెచ్ సత్య దగ్గరికి. అంటే ఈ రోజు కూడా వెళ్ళాలా సత్య దగ్గరికి? నువ్వు ఉంచుకున్న దాన్ని ఊసి మర్చిపోతేనే మన మంచాలు ఒకటయ్యేది. అంతవరకు నా పక్క ఎంసీహెచ్ తోనే. మేరీ ప్యారి సత్య. ఏంటే అలా పిలుస్తావు, అదేమైనా బిరుదా? సారీ, అలవాటైపోయింది. సరే ఏంటి చెప్పు. ఈ రోజు నా మ్యారేజ్ డే. కంగ్రాట్స్. థ్యాంక్స్. పద వెళ్దాం. ఈ రోజైనా నీ భర్తతో కలిసి. అలా చెప్పమ్మా. ఏంటి చెప్పేది? ముందు సెటప్ ని కట్ చేసుకో, ఆ తర్వాత ఆలోచిద్దాం. హ్యాపీ మ్యారేజ్ డే రా సుధాకర్. చూడు కృష్ణ. ఏంట్రా? ఈ రోజు మా పెళ్లి రోజు కదా. అవును. ఈ రోజైనా కలిసి ఉందామే అంటే ఆ సత్య దగ్గరికి వెళ్తానంటుంది. పోతే బాగున్నా. పెళ్ళవుని నువ్వు, పెళ్ళ సత్య నేను. రోజు మూడంకేసి పడుకోవడం అలవాటే కదా. మనం ఎక్కడికి పోయి పడుకుందాం పదా. రారా రారా. తప్పుకో. తప్పు లేదులే, భవనే కదా. హత్తుకో. వరుసేకి రాని సరసం ఆడాలనుకోకు, హద్దులు దాటుకు. ఏంటే బెట్టి చేస్తున్నావు? నేను కోటీశ్వరుణ్ణి. నేను కో అంటే కోటి మంది అమ్మాయిలు క్యూ కడతారు. లేట్ ఎందుకు? కో అంటావు, కుక్కర్ కో అంటావు, నీ ఇష్టం. ఏ అనలే కాదు, ఏదో మరదలోని ప్రిఫరెన్స్ ఇస్తున్నా. యు హావ్ ప్రిపేర్ టు క్లోజ్ విత్ మీ. ఐ యామ్ నాట్ కన్విన్స్డ్. కొత్తగా రెక్కలు వచ్చిన బిడ్డ ఎగిరెగిరి పడుతుందట. దీని దూకుడు ఎంతవరకు వచ్చి చూద్దాం. సుజాత, సుజాత. ఏంటి? గదికి తాళం వేస్తున్నాను. వేయండి. నాకెందుకు చెప్తున్నారు? కాదు, లోపలికి రా చెప్తాను. ఎందుకు? చిన్న పనుంది. నీ మనసు మార్చుకో. ఆ వంకతో నాకు దగ్గర కావాలనుకుంటున్నావా? దాన్ని దూరం చేసేంత వరకు నేను నీ దగ్గరికి రాను. లోకంలో ఎంతమందికి ఇద్దరు భార్య లేరు? అందరూ సర్దుకుపోవడం లేదా? అందరూ చెడునే ఎందుకు ఉదాహరణగా తీసుకుంటారు? మంచిని ఎందుకు తీసుకోరు? తప్పు చేయడం సమర్థించుకోవడం అంతే కదా. రాముణ్ణి ఆదర్శంగా తీసుకుని ఏకపతి వ్రతుడుగా ఉండలేరా? హరిశ్చంద్రుని ఆదర్శంగా తీసుకుని అబద్ధం ఆడకుండా ఉండలేరా? గాంధీని ఆదర్శంగా తీసుకుని హింసను విడనాడలేరా? ఒక్క పూట భోజనం పెట్టు, భరించి నీకు హాయిగా ఉంటా. సంవత్సరానికి ఒక్క చీర కొనిపెట్టు, ఆ చీర చుట్టుకొని నీకు మురిపాలు మూట కడతా. కానీ ఒక మనసుని ఇద్దరికి పంచకు, అది నేను భరించలేను, సహించను. సరే. నానా మనిషిని తీసుకోండి. మావయ్యా
ముందు మంచినీళ్ళు తాగరా. రా కాఫీ తాగు. అమ్మకిచ్చిన మాట మర్చిపోయావా మావయ్య? లేదురా, మీ అమ్మ చనిపోతూ భాగ్యాన్ని నీకు ఇచ్చి చేయమన్న మాటను మర్చిపోలేదు. మరి భాగ్యానికి నేను నచ్చనట్టు అది నాతో సరిగా మాట్లాడదే. రే చూసావా చూసావా, దీన్ని పొగరు చూసావా మావయ్య? ఎలా బిహేవ్ చేస్తుందో. రే ముందు భాగ్యంకి నచ్చినట్టు నువ్వు ఉండు, తర్వాత నీకు నచ్చినట్టు అది ఉంటుంది. మావయ్య ముందు నాకు భాగ్యానికి పెళ్లి చేసావనుకో, అన్ని అవే సర్దుకుంటాయి. ఏమంటావు? చూడు భరత్, పెళ్లికి ముందే మీరు ఇలా చిరుబుర్లాడుతూ ఉంటే పెళ్ళయ్యాక ఇంకెలా ఉంటారో ఏంటో. అందుకే ముందు దాన్ని మచ్చిక చేసుకో, ఆ తర్వాత పెళ్లి చేసుకుందు గాని. సరే నీ ఇష్టం, కానీ ఆగరా, ఆగు, తొందరపడకు, ముందు బజార్కి వెళ్దాం పద. ఎవడైతే నాకేంటి. ఒక్కడు రాడేంటి? సరే చిన్నోడే బేటకొచ్చాడే, చూసేస్తాడే సింహా, అడవిలాంటి అందాలే ఆక్రమించాడే. ఎందుకుంటుందిరా నువ్వు ఉన్నావుగా అందరికి ఫ్రీగా సర్వీస్ చేయడానికి? నా పల్లెట సెల్లా తగులుకున్నావు కదా, దరిద్రుడా దరిద్రుడా. ఏడవరా ఏడు, ఎదుటి వాళ్ళు చూసి అర్థమే కదా నీ పని. ఏక్ చాయ్. కొత్త బేరం వస్తున్నట్టుంది, రండమ్మా. రండి రండి రండి, ఎక్కడికి వెళ్ళాలో చెప్పండి, బుచ్చిగారు తీసుకెళ్తాడు. మేము సత్యబాబు ఆటోలోనే వెళ్తాం. ఏ నాది ఆటో కదా, కావాలంటే వాడి మీద 10 రూపాయలు తక్కువే తీసుకుంటా. 10 రూపాయలు ఎక్కువ, మేము సత్యబాబు ఆటోలోనే వెళ్తాం. అందరూ వాడటం ఎక్కితే నీళ్ళ బతకాలయ్యా? బ్రతకలేకపోతే బాగాలేదు, నాకెందుకు? చూడు బుచ్చిబాబు, ఆ మధ్య గర్భవతైన మా బంధువుల అమ్మాయిని సత్యబాబు ఫ్రీగా హాస్పిటల్కి చాలా సార్లు తీసుకెళ్ళాడు, కాబట్టి ఇక మీద ఎప్పుడైనా మేము సత్యబాబు ఆటోలోనే వెళ్తాం. ఏమి వీడితో మాట్లాడి మీరు వెళ్ళి ఆటలు కూర్చొని. చూనా నా బుచ్చి, ఎవడైతే నాకేంటి తక్కువ స్లాగన్ పెట్టుకొని నా టాకని నా టాకని అండి ఎవడెక్కుతాడు? 10 సార్లు కావాలనుకుంటే ఒకసారి నిచ్చే మనిషి ఉండాలి, పొరా గూట్లే. అరే సత్తిగా, నన్నే గూట్లే అంటావా? జనాలకు ఫ్రీ సర్వీస్ పెట్టి ఫ్రీగా తిప్పేస్తూ జీవితాంతం పార్టీలు కొట్టేస్తూ సేవా పేరుతో బతికేస్తూ నా కడుపు కొడతావా? చెప్తారని పని చెప్తా, నిన్న వదలను. భాగ్యం భాగ్యం. ఏంటి? ఆగు 1 సెకండ్. ఎందుకు? నీ అందమైన కురుల కోసం ఈ విరులిద్దామని తీసుకో భాగ్యం. ఆగొచ్చు కదా, అంత తొందర ఎందుకు? నీ మృదువైన పెదవుల అందం కోసం ఇదిగో ఈ లిప్స్టిక్ తెచ్చాను భాగ్యం. ఒక సెకండ్ ఆగొచ్చుగా. నీ అందమైన కళ్ళ కోసం ఈ గాగుల్స్ తెచ్చాను, పెట్టుకో భాగ్యం. నీ నాజూకైన చేతుల కోసం మరింత అందాన్నిచ్చే ఈ గాజులు బాగున్నాయా, వేసుకో భాగ్యం. ఇంక దిగడానికి మెట్లు లేవు, ఎగిరివ్వడానికి వస్తువులు లేవు, వస్తాను. భాగ్యం, ఇన్ని వస్తువులు తెచ్చిచ్చాను, కనీసం థ్యాంక్స్ అన్న చెప్పొచ్చుగా. థ్యాంక్స్. అబ్బా థ్యాంక్స్ ఇలా కూడా చెప్తారా? ఇలా కసిరినట్టు కాకుండా కాస్త క్యూట్గా చెప్పొచ్చుగా. అంటే? అంటే నేనంటే నీకు ఇష్టమని చెప్పొచ్చుగా. అభిమానంతో ఇచ్చావని తీసుకున్నాను, అంతేగాని ఇలా బలవంతం చేస్తావు అనుకోలేదు.
సాగాదు. నిన్న పాల ప్యాకెట్ డబ్బులు లెక్క పెట్టావా? పెట్టాను. ఎంత అయింది? 150 రూపాయలు. చిల్లలేదు. అయితే మిగిలిన డబ్బులకి పాలు ఇచ్చేయి. ఎందుకు? మళ్ళీ నా మీద పోయడానికా? పాలే వేయలేదు. ఏ ఆగాగు, నీ మీద పోయడానికి కాదులే, నీకంత నమ్మకం లేకపోతే ఇగిల్లో పోయి. సరే. సరిపోయాయా? మీకే వందొస్తుంది, రేపిస్తాను. సరే. అయ్యో, ఏంటండి ఇది? పాలని నా నెత్తిని పొచ్చి నేలపాలు చేశారు. నేలపాలు కాదురా, నీ మీద నాకున్న ముదిపాలు. Thank you.
తండ్రిలా ఊడిపడ్డా. నీ కూతురికి నేను మనిషిలా కనిపించడం లేదనుకుంటా. కారాలు మిరియాలు నూరుతున్నావు, అసలు ఏం జరిగింది? నువ్వు దాన్ని మచ్చగా చేసుకోమన్నావని బజార్కి వెళ్ళి ప్రేమతో కొన్ని వస్తువులు తీసుకొచ్చిస్తే అది నా కళ్ళ ముందే విసిరి పారేస్తుందా? కూర్చో. ఏం కూర్చోవాలి మావయ్య? అరే కూర్చో, కూర్చోమంటుంటే ఏంటో చెప్పు. బాధపడక బరార్, భాగ్యం నీకు దగ్గరయ్యే వరకు మళ్ళీ మళ్ళీ ప్రయత్నించు. మావయ్య, ముడిపడితే కానీ జతపడదనిపిస్తుంది. పెళ్లితోనే మా మనసులు పెనవేసుకుంటాయి. మూర్తలు పెట్టించాయి. చూడు భరత్, నువ్వు మనిషిని గెలవడానికి ప్రయత్నిస్తున్నావు, అందుకే నీకు భాగ్యం దూరం అవుతుంది. ఆమె మనసును గెలవడానికి ప్రయత్నించాయి, నీ చెంతకు చేరుతుంది. పైగా నా ఆశీస్సులు కూడా నీకున్నాయి. తప్పకుండా భాగ్యం నిన్ను పెళ్లి చేసుకుంటుంది. అర్థమైందా? మళ్ళీ మళ్ళీ ప్రయత్నించు. అలాగే మావయ్య, భాగ్యం నాకు దక్కే వరకు నా పట్టువదను. బజార్కి వెళ్ళావా భాగ్యం? అదేంటి భాగ్యం, నన్ను రమ్మంటే నేను తోడు వచ్చావనిగా. భాగ్యం, అదేంటి నేను మాట్లాడుకుని వెళ్ళిపోతున్నావు? నన్ను చూడగానే అత్తిపత్తి పూల ముడిచిపోతావు. అదే ఆ బాలుగాన్ని చూస్తే పొద్దు తిరుగుడు పూల వాడు చుట్టే తిరుగుతుంటాం. పైగా వాడికి పాదాభిషేకం. అయితే నీకు ఇప్పుడు ప్రణయాభిషేకం చేయనా? అంతకంటేనా? ప్రొసీడ్. కళ్ళు మూసుకో మరి. ఎంతసేపు? తొందరగా భాగ్యం. కమాన్. ఏ భాగ్యం, ఏంటి పని? మంటున్నాయి, ఏం పోసం? ఏంటి నవ్వుతున్నావు? ఏమి లేదు బాబు, ఇప్పుడు సన్నదించుకోవడం కోసం ఎవరైనా నూనెతో అభిషేకం చేస్తారు కదా, ఇప్పుడు మీ సన్నదులిందా అమ్మగారు సన్నదులిందా అని నవ్వొస్తుంది బాబు. కంగారు పడకండి, అందర్శిని వదిలిస్తా, వెళ్ళి పని చూసుకో. భరిస్తున్నాను కదా అని పరితెగిస్తుంది. ఈ భరత్ మంచోడు కాదు. ప్రేమను ఈ ఫ్రూట్ ద్వారా పంపిస్తున్నాను. నా ప్రేమగోళ ఎవరి కోసం నీకు తెలియదా చెల్లి? తెలుసన్నయ్యా. మరైతే ఈ రాంగ్ ఎంట్రీ ఏంటి? నువ్వు వెళ్ళు చెల్లి, పంపించు నా చెల్లిని. అలాగే అన్నయ్య. అదేంటి అక్కడ? రా ముందు కూర్చో. నేను వెనకే కూర్చుంటా. నువ్వు అలా కూర్చుంటే అందరూ నన్ను డ్రైవర్ అనుకుంటారు. అయినా కారుకున్నది లక్షణంగా మనం షికారు చేయడానికి, నువ్వు అక్కడ నేను ఇక్కడ కూర్చోడానికి కాదు. ఎక్కడికి వెళ్ళిపోతున్నావు? నువ్వు ఇలా చేసా అంటే నేను రాను. రాబోయే పెళ్ళానివేగా. అసలు పెట్టుకోవద్దు, ప్రస్తుతానికి మరదల్ని అంతే. ఇందులో తప్పేముంది? ఏదో కాబోయే భార్యవు కదని చేయేశాను. అయినా చెయ్యేంటి, ముద్దు కూడా పెట్టుకుంటాను. పక్కన కూర్చునేసరికి నీకు ముళ్ళు తెలియకుండా పోతుంది. ఏమనుకుంటారు? ఎండిన చెట్టుకు నీరు పోసి చిగురింప చేస్తున్నాడు అనుకుంటారు. చూసేవాళ్ళు ఏమనుకుంటే మనకేంటి, మన ఇష్టం మంది. అయినా ఇందులో తప్పే ఉంది. మీ ఉద్దేశం మంచిదే కావచ్చు, కానీ చూసేవాళ్ళు తప్పుగా అనుకుంటారని నా భయం.
ఇతరులు మనల్ని హేళన చేసే విధంగా ఉండకూడదు. చాలు చాలు, నాకు మాత్రం ఛాన్స్ ఇచ్చా. నిన్ను మెప్పిస్తాను, ఊళ్ళో వాళ్ళందరినీ ఒప్పిస్తాను. మూడు బారిన నీ జీవితానికి చిరుకై నీ ఆశలు చిగురింపజేస్తాను. నా మది నిన్ను పిలిచిందిగా నమై సత్య కృష్ణ గానమై. అవునా మావయ్య? మావయ్య నువ్వు చెప్తుంటే పట్టించుకోవడం లేదు. రోజు రోజుకి దీని ఆగడాలు మితిమీరిపోతున్నాయి. మొన్నటికి మొన్న నా నెత్తి నూనె పోసింది. మరదలు కదా, ఆట పట్టించుంటుందిలే. నిన్న చెంప చెల్లు అనిపించింది. ఏం చేసావేంటి? ఏదో మరదలు కదా అని మీద పడి ముద్దు పెట్టుకుంటా అంటే ఊరుకుంటానా? అమ్మా, స్నేహం చేయరా మగడా అంటే చెరతడానికి చూస్తావేంట్రా? నీ చేష్టలతో రోజు రోజుకి దానికి దూరం అవుతున్నావు. లేదు మావయ్య, దానికి మూడు ముళ్ళు వేయాల్సింది. లేకపోతే అది దారిలోకి రా. బలవంతంగా మూడు ముళ్ళు వేస్తే అది తెంచి పారేస్తుంది. ఆ తర్వాత ఏం చేయగలవు? నువ్వెప్పుడు ఏం చేయలేవు. నేనే ఏదో ఒకటి చేయాలి, చేస్తాను. అది తూర్పు, వీడు పడమర. పరమేశ్వర అంతా నీ దయ. ఏదేమైనా ఇంత చిన్న వయసులో సమాజ సేవ చేయడం చాలా గొప్పేనండి సత్యబాబు గారు. ఇందులో నా గొప్పే ఉందండి. మా బామ్మ ఆటో కొనిస్తూ ప్రజలకు ఏమైనా సాయం చేయమని చెప్పింది. ఇది నాకు తోచింది, నేను చేస్తున్నాను. ఎవరు గొప్ప వాళ్ళకేం తెలుస్తుందండి, ఎదుటి వాళ్ళకి తెలుస్తుంది. నిజమే, కొంతమంది పుట్టిన పిల్లలకి నా పేరు పెట్టుకున్నారట. అలాగా అబ్బాయి పుడితే మీ పేరు ఓకే, మరి అమ్మాయి పుడితే? ఏముందే, ఏ సత్యమ్మో ఏ బాబమ్మో అని పెట్టుకుంటారు అంతే కదండి. ఏమోనండి, నా పేరు పెట్టుకున్నావని అని అన్నారు. ఇక్కడ ఆపండి. నేను గర్భవతి అయ్యుంటే అందరిలా పుట్టిన పాపాయికి మీ పేరే పెట్టుకుందాం అనుకున్నానండి. అంటే కాదా? మోసం దగ అక్కడి నుంచి ఇక్కడికి రావాలంటే 150 రూపాయలు కిరా అవుతుంది. నాకు ఎలా డబ్బులు ఇవ్వండి. డబ్బులా? నువ్వేగా ఫ్రీ అని తీసుకొచ్చావు. గర్భిణీలకి నీలాంటి కంచులు కాదు, నన్నే మోసం చేస్తావా? డబ్బులు తీ. ఏయ్, ఏంటి మోసం అంటున్నావు? దీని మెడలో తాళి ఉందా? కాలికి మెట్టెలున్నాయా? మరి గర్భవతిని ఎలా నమ్మావు? కడుపు రావడానికి అవేమీ అక్కలేదే. నాకు మగవాసనే తెలియదు. ఒక మగవాసన అంటే అన్ని వాసనలు తెలిసిన కంచు నువ్వు. సత్యబాబు మోసం చేసినప్పుడే తెలిసింది నువ్వు ఎంత పెద్ద కంచు. మా దగ్గర డబ్బుల్ తీ. కాపాడండి. అదేంటి ఎలా గరుస్తున్నారు? మా వాళ్ళకి సిగ్నల్ ఇస్తున్నాం. ఎందుకు? ఎందుక? మా వాళ్ళు వచ్చి వాళ్ళ వాసన ఎలా ఉంటుందో నీకు చూపిస్తారు. మిమ్మల్ని ఊరికిన వదల్ని నాతోనే పెట్టుకుంటావా? ఈ సత్యబాబు ఏంటి నీకు చూపిస్తా. నా ఉసిరి పోసిన ఎవడు బాగపడ్డు. ఎందుకే అతన్ని అలా మోసం చేద్దామన్నావు? అలా చేయటం తప్పు కదా. తప్పేనే, ఎందుకో మా బావ బుచ్చిబాబు అలా చేయమని చెప్పాడు, చేశాను. పద వెళ్దాం. ఏంటి బావా? భాగ్యం, షాంపూ మర్చిపోయావు. థ్యాంక్స్ బావా. మళ్ళీ ఏంటి బావా? సూప్ మర్చిపోయావు, ఇద్దామని వచ్చాను. ఇదిగో లైఫ్ బాయ్. నువ్వే నా లైఫ్ బాయ్. థ్యాంక్స్ బావా. ఆరోగ్యానికి రక్ష ఇస్తుంది లైఫ్ బాయ్. నాకు రక్షణ ఇస్తాడు మై బాయ్. No,
భాగ్యం. ఇదేంటి నువ్వు ఇప్పుడు బాత్రూమ్ లోకి వెళ్తున్నావా? ఏ నీ లోపల ఉండేది ఏమైనా కలొచ్చిందా? తప్పకే ఇదంతా నా కళ. ఏ బాలు, ఏంటి ఎక్కడికి వెళ్తున్నావు? కాలేజీకి వెళ్తున్నావు. సరే, నిన్న నాకు 100 రూపాయలు ఇవ్వాలి కదా, ఇవ్వు. నా దగ్గర ఇప్పుడు లేవు, రేపు ఇస్తాను. సరే, నీది నాకు కొంచెం పని ఉంది, లోపలికి రా. షూర్, తప్పకుండా. అలాగే చేద్దాం. నేను తర్వాత కాల్ చేస్తాను. ఎందుకు వచ్చావురా? రమ్మన్నారు. ఎవరు? భాగ్యం. రే, ఇంకోసారి ఇక్కడికి వచ్చావు అనుకో, తిరిగి వెళ్ళాం. ఓ హలో, బాలు ఏడి? ఇంకోసారి వాడి ఇంటికి రావద్దా? వస్తే చంపేస్తా. బాలు నేనే పిలిస్తే ఇద్దరిని నరికేస్తా. చావనైనా చేస్తాను, కానీ నేను మాత్రం నీ దాన్ని కాను. హలో సుజాత, ఏం చేస్తున్నావు? దాని పీడ ఎలా వదిలిద్దామా అని ఆలోచిస్తున్నాను. మీరు తొందరగా వస్తే హాస్పిటల్కి వెళ్దాం. అలాగే సుజాత. దీనికి అనవసరంగా ఫోన్ చేశాను. హలో శాంత, ఏం చేస్తున్నావు? ఎక్కడున్నారు? మీరు త్వరగా వస్తే సినిమాకి వెళ్దాం. అలాగే డియర్. ఇప్పుడు ఎలా, ఇద్దరు ఒకేసారి ఫిట్టింగ్ పెట్టారు? ఒకరేమో సినిమాకి, ఇంకొకరేమో హాస్పిటల్కి. భగవంతుడా, ఏం చేస్తావో నీదే భారం. ఏంటి అలా ఉన్నావు? త్వరగా తయారవు, సినిమాకి వెళ్దాం. సినిమా సంగతి తర్వాత, ముందుది తేల్చండి. ఏంటి ఎన్నాళ్ళండి ఈ జీవితం? మీకు ఇష్టం వచ్చినప్పుడు రావడం, గంటో 2 గంటలో ఉండి వెళ్ళిపోవడం. మీరెంత బాగా చూసుకున్నా ఈ జీవితం నాకు దుర్భరంగా ఉంది. నా మెళ్ళో తాళి కట్టండి. అందరు భార్యాభర్తల్లాగే మనం కూడా తిరుగుదాం. ఆ రోజు నేను రమ్మంటే వచ్చావు, మా బావ వెళ్ళిపోమంటే వెళ్ళిపోవడమేనా? అవసరం ఉన్నా లేకపోయినా నిన్ను పలకరించి నీతో మాట్లాడేది నీ మీద నాకున్న ప్రేమ అని నువ్వు గ్రహించలేవా? నా మనసును అర్థం చేసుకునే ప్రయత్నం నువ్వు చేయలేవా? పాలమితేనే నేను చదువుకునేది, చదువుకుంటేనే నేను ఈ సమాజంలో ఉన్నత స్థానానికి చేరుకోగలిగేది. ఇదే నా ఆశయం. ఇక అమ్మాయిల గురించి ఆలోచించే అవకాశం ఏది? అయినా కార్లలో తిరిగే మీరెక్కడ, కాలినడక నడిచే నేనెక్కడ? మీకు నాకు పడదు, మీకు పోటీ చూడైన మీ బాబాయ్ కరెక్ట్. నాకు ఎవరు కరెక్టో కాదో సలహాలు ఇవ్వద్దు. నేను నిన్ను ప్రేమిస్తున్నాను, నువ్వు నన్ను ప్రేమిస్తున్నావా లేదా అది చెప్పు చాలు. ఏంటండి ఇది, నాకు ఇష్టం లేదని చెప్తున్నాగా? నన్ను ఇలా వదిలేయండి. ఇక నీకు ఎంత చెప్పినా లాభం లేదు. తక్కువ ఎక్కువ అనేది మనిషిని బట్టి కానీ మనీని బట్టి కాదు అని నేను నీకు నిరూపిస్తాను. నిన్ను నావాణ్ణి చేసుకుంటాను. తొందరగా వచ్చి హాస్పిటల్ తీసుకెళ్తారనుకుంటే రాకుండా దాంతో ఇప్పటి వరకు కులికొస్తున్నారా? కట్టుకున్నది ఏమైపోతేనే ఉంచుకున్న దాంతో ఊరేగదాం అనుకుంటున్నారా? ఇక లాభం లేదండి. ఎప్పుడొస్తారో ఎప్పుడు వెళ్తారో తెలియని బతుకు నాకొద్దు. ఎక్కడో ఒక దగ్గర ఉండండి, ఆ ఒకరికి న్యాయం చేయండి. ఇలా ఇద్దరిని బాధ పెట్టడం కంటే ఎవరో ఒకరిని బాధ పెట్టే సరి. ఇలా రెండిళ్ల నాటకానికి తెరదించండి, అదో నేను తేల్చండి.
ఎప్పటికైనా మారుతారని ఇన్నాళ్ళు ఎదురు చూశాను. ఇలా ఎదురు చూపుల్లోనే కాలం కరిగిపోకూడదు. ఏదో ఒకటి తేల్చుకోండి, ఉంటారో వెళ్ళిపోతారో నిర్ణయించుకోండి. ఏంటిది? మనిద్దరం ఒకటే అవ్వాలంటే ఒకేలా ఉండాలి కదా. అందుకని పద మీ ఇంటికి వెళ్దాం. బెంచ్ కార్లో తిరిగి నేను నీ ఇంట్లో గంజినీళ్ళు తాగానే హ్యాపీగా ఉండగలను. మా ఇంట్లో నువ్వు ఉండలేవు, నువ్వు నా గుండెల్లో ఉన్నావు. అలాంటప్పుడు నేను నీ ఇంట్లో ఉండలేనా? చూడు, ఎవరు ఎక్కడుండాలో అక్కడ ఉంటేనే మంచిది. కలిసి బతకాల్సిన వాళ్ళు ఒకే చోటు ఉండాలి. నేను నీతో కలిసి ఉండాలనుకుంటున్నాను, మరి నువ్వు? సారీ. ఎలా దారిలోకి తెచ్చుకోవాలో నాకు బాగా తెలుసు బాలు. మాట్లాడవేంటా, కరణ్ పోయిందండి. ఎవరి సుధాకర్, కరణ్ పోయింది కదా. నాకు బ్రహ్మాండ ఆలోచన వచ్చింది, నిన్నేమో మీ ఆవిడ గదిలోకి రానివ్వట్లేదు, నన్ను మా ఎంసీహెచ్ లోపలికి రానివ్వట్లేదు. అర్థమైంది కదా, ఇదే అదనం. నువ్వు మీ ఆవిడ గదిలోకి వెళ్ళు, నేను మా ఎంసీహెచ్ గదిలోకి వెళ్తాను. ఆగండి. ఏమైంది సత్య? ప్లీజ్ నా మాట వినండి. చెప్పు. మనం ఒకరినొకరు ఇష్టపడుతున్నాం, ఒకటవ్వాలనుకుంటున్నాం. నీ స్నేహితుడు నా స్నేహితురాలు ఒకటయ్యే వరకు మనం ఎప్పటిలాగే ఉందాం. నా మాట వినండి ప్లీజ్ అండి. ఏ భరత్, బయట పెట్టి నా సైకిల్ ఎందుకు గుద్దేశావు? ఏంటి నీ సైకిలా? ఏం మాట్లాడుతున్నావు నువ్వు? నువ్వే గుద్దేశావు. ఏయ్ చూడు, నీ సైకిల్ని గుద్దాల్సిన అవసరం నాకు లేదు. ఒకవేళ నాకు ఆ పని చేయాల్సి వస్తే నీ సైకిల్ ని కాదు నిన్నే తుక్కు తుక్కు చేస్తాను. బాలు, నీ సైకిల్ ని గుద్దాల్సిన అవసరం మా బావకేంటి?
నువ్వు మనసులో దుర్దేశం పెట్టుకుని మా బావ మీద పడ్డలు వేస్తున్నావు. నువ్వు పద బావా. పద. ఏంటి కృష్ణ, రెండు మంచాలు ఒకటవుతున్నాయా? హ్యాపీనా? ప్రస్తుతానికి ఫుల్ హ్యాపీ. ఏంటి ఆలస్యం? లోపలికి వెళ్ళి వెయిట్ చేయి, సత్యం వచ్చేస్తుంది. అలాగంటవా? థ్యాంక్ యూ. త్వరగా పంపు. యాజ్ యు లైక్. సుజాత, మన రూమ్కి వెళ్దాం. ఏంటి సత్య, మేము సంతోషంగా ఉండదలుచుకోలేదు ఎందుకని? అవునమ్మా, మనందరం కలిసి ఇక్కడికి ఒకేసారి వచ్చాం, కానీ ఆ భగవంతుడు మా ఇద్దరి జీవితాన్ని చిందరవందర చేశాడు. మీ ఇద్దరి వల్ల మా ఇద్దరం కలిసాం. అటువంటి మీ ఇద్దరు విడిగా ఉండటం మాకు ఇష్టం లేదు. మీ ఇద్దరు మనసులు కలిసిన తర్వాతే మేము కలవాలనుకుంటాం కదా సత్య. అన్నయ్య, మా గురించి మీ జీవితాన్ని నాశనం చేసుకోవద్దు ప్లీజ్. నువ్వు ఇంకేం మాట్లాడొద్దమ్మా. సత్య, నువ్వు లోపలికి వెళ్ళు. గుడ్ నైట్. బావా, బాలు వస్తున్నాడు. బావా, నా కోసం పని చేస్తావా? నువ్వు చెప్పడం నేను చేయకపోవడమా? నెవర్. చెప్పు. ఆ రోజు నువ్వు బాలు సైకిల్ని కుద్దేయడం నేను చూశాను. అయితే బావా, నువ్వు నా కాబోయే భర్తవి. నువ్వు చేసే పనుల వల్ల నీ పరు పోకూడదనే ఆ రోజు నేను అలా అబద్ధం చెప్పాను బావా. సరే, ఇప్పుడు ఏం చేయమంటావా చెప్పు. అదే చెప్తున్నాను. బాలు పేదవాడు, అలాంటి వాడి ఉసురు మనకి అంత మంచిది కాదు. మన పెళ్లి గిఫ్ట్గా బాలుకి ఓ మోపెడ్ కొనిచ్చేస్తే? మన పెళ్లి గుర్తుగా మోపెడ్ కొనిస్తే ఏం బాగుంటుంది? బైకే కొనిద్దాం. చాలా మంచి పని బావా. అదేదో ఇప్పుడే చేయొచ్చుగా. ఇప్పుడా? నా కోసం ఆ మాత్రం చేయలేవా? లేక చేత కాదా? ఈ భరత్కి చేత కాకపోవడమా? నేనంటే ఏంటో నీకు ఇప్పుడే చూపిస్తాను. చూడు, నేను ఫోన్ పెట్టిన మరుక్షణంలో బైక్ నా ముందుండాలి. చూసావా నేనంటే ఏంటో? రేయ్, నువ్వు వెళ్ళు. బావా, బాలుని పిలిచి ఆ బైక్ ఇచ్చే. అలాగే. బాలు, ఇలారా. ఏంటి? భాగ్యం నాకు దక్కట్లేదని నేనే నీ సైకిల్ని గుద్దేశాను. ఇప్పుడు భాగ్యమే నా భార్య కాబోతుంది. ఇదంతా నాకెందుకు చెప్తున్నావు? అదే చెప్తున్నాను. నీ సైకిల్ గుద్దేసినందుకు భాగ్యం చాలా బాధపడింది. భాగ్యం బాధపడితే నేను అస్సలు చూడలేను. అందుకే నీ సైకిల్కి బదులు నీకు బైక్ ఇద్దాం అనుకుంటున్నాను. ఇదిగో బైక్ తీసుకో. నాకు అక్కర్లేదు. నీకు ఆ తుప్పు సైకిలే కావాలా? తీసుకో బాలు, మా పెళ్ళికి గిఫ్ట్ అనుకో. హ్యాపీనా? మా మంచి బావ. బయలుదేరు. ఏ బాలు. హే, ఎక్కడికి? చెప్తా. Thank you.
బాలు ఇక్కడో సార్ బైక్ ఆపు ఆపు అన్ననా ఆపు ఎందుకు నీతో ప్రశాంతమైన వాతావరణంలో ఏకాంతంగా మాట్లాడదామని అమ్మా ఏయ్ ఇంక నడవడం నా వల్ల కాదు ఇక్కడే కూర్చుందాం ఓకే ఎందుకు అలా చేసావు ఓ అదా నిన్ను సైకిల్ మీద చూసి చూసి నాకు చాలా బాధ అనిపించేది ఎంతైనా నా కాబోయేవాడివి కదా నీకు బైక్ కొనివ్వాలనిపించేది కానీ ఎలాగో అర్థమయ్యేది కాదు ఆ రోజు మా బావు నీ సైకిల్ తుక్కుతుక్కు చేయడం నేను చూశాను దాంతో నాకు ఐడియా వచ్చింది మా బావుతోనే నీకు బైక్ ఇప్పించాలనిపించింది అందుకే నీకు ఆ బైక్ ని సొంతం చేశాను అలా చేయడం తప్పు కదా మన కోసమే అలా చేశాను నాకేం తప్పు అనిపించలేదు నచ్చకపోతే వదిలేయి అయినా ఈ రొమాంటిక్ మూడ్ లో మా బావు గురించి అవసరమా అది నీకెలా చెప్పాలరా మగడా నీకెలా చెప్తాదో ఉంది చినుకల్లె దారి వెలసింది నెరజాణగా కరిమబ్బులాటి నడిరేయి కరిగి కురిసింది కిరణాలుగా Thank you.
నీలో ఈతకు వచ్చిన నింగి చంద మామ నీవు నా దారులలో తిరుగి పల్ల చెంతకు వస్తావా పాటను పాడే తుమ్మెద ఒడిలో పూల కొమ్మ వైభూగమ్మ మన కై వేసిన ఏ కాంతానికి చక్కని స్వాగతమివ్వమ్మ చిగురాకులాంటి చెక్కిళ్ళు చూసిన మతిపోయిందమ్మ గోదావరిలో ఈతకు వచ్చిన నింగి చంద మామ నీవు భాగ్యం నేను వెళ్తాను అప్పుడేనా ఏ నన్ను వదిలేళ్ళాలని లేదా తప్పదు మరి వెళ్ళాలి రేపు కలుద్దాం నిజంగా నిజంగా బాయ్ బాయ్ భాగో నాతో అబద్ధం చెప్పి వాడికి పైకి ఇప్పించి వాడితో తుర్రుమన్నాం పైగా వెళ్ళేటప్పుడు ఎర్ర లంగా పోని డ్రెస్ తో వెళ్ళా వచ్చేటప్పుడు కొత్త డ్రెస్ తో వచ్చాం పైగా మ్యాచింగ్ ఏంటి సంగతి నీకెందుకు నీతో చెప్పాల్సిన అవసరం నాకు లేదు ఏయ్ భాగ్యం ఏ పో రారా భరత్ రా ఏంటి అదోలా ఉన్నావు ఏం జరిగింది ఇది ఇది నిన్నేం చేసిందో తెలుసా నాతో కార్లో రమ్మంటే రానంది నాతో బైక్ కొనిపించి అది వాడికి ఇప్పించి వాడితో బండకి వెళ్ళిపోయి నేను చేయి పట్టుకుంటే చెంప చెల్లుమనిపించాం వాడితో నా బైక్ మీద కౌగిలించుకొని వెళ్తున్నావు అంటే అత్త కొడుకు నీకు కాని వాడయ్యాడు ఆ పాలు అమ్ముకునేవాడు నీకు ఆయన వాడయ్యాడు ఏంటి మా చూస్తావు అడుగు ఏమా భాగ్యం వాడు చెప్పింది నిజమేనా నువ్వు తలపించుకున్నావంటే భరత్ చెప్పిన మాట నిజమే తల్లి లేని పిల్లవని గారాబం చేశాను ఇక లాభం లేదు హద్దు మేరక ముందే నీకు భరత్కి పెళ్లి చేయాల్సిందే రే భరత్ రేపే భాగ్యానికి నీకు నిశ్చితార్థం థ్యాంక్ యూ మామయ్య అలా జరిగింది భరత్తో నిశ్చితార్థం అన్నారు ఎవరో కాదు వచ్చింది ఇంటి అల్లుడు కనకో వెళ్ళి ఏం తీసుకురా భరత్తో నిశ్చితార్థం అన్నారు మనం పొరపాటుగా విన్నామేమో పీకే గారు నాకు భర్త తోటి నిశ్చితార్థం చెప్పారు నెమ్మదిగా అనండి పీకే గారు వింటే బాధపడతారు కనకో అక్షంతలు తీసుకురా మామయ్య ఏంటిది నువ్వు ఉండరా అక్షంత వాళ్ళకి పెళ్ళంటున్నారు ఏవి మంగళసూత్రాలు ఏవి మంగళ వాయిద్యాలు ఏవి పూలదండలు అక్షంతలు ఎలా వేయమంటారండి ప్రతిదానికి ఒక పద్ధతి అంటూ ఉంటుంది కదా వినేవారికి పద్ధతులు అండి ప్రేమించుకునే వారికి పద్ధతులే ఉంటాయి
ఒక్కగానొక్క కూతురివి. నీ ప్రేమ విషయం మీ నాన్నగారికి ముందే చెప్పుంటే బాగుండేదిగా. చూడండి, నేనేమి ఇతన్ని పెళ్లి చేసుకుని తీసుకురాలేదు. ఇతన్ని నేను ప్రేమిస్తున్నాను, ఇతన్ని నేను పెళ్లి చేసుకుంటాను అని చూపించడానికి తీసుకొచ్చాను. నువ్వు తీసుకొచ్చిన విధానమే చెప్తుంది నువ్వు అతన్ని ప్రేమిస్తున్నావని. కానీ ఒక మాట చెప్పు, అతను నిన్ను ప్రేమిస్తున్నాడా? అవును, ప్రేమిస్తున్నాడు. నువ్వు తీసుకునొస్తే రావడం కాదు, తనంత తానుగా వచ్చి మీ కూతుర్ని ప్రేమిస్తున్నాను అని చెప్పాలి. నువ్వు కావాలని అనుకోవడం వేరు, తనకు తానుగా రావడం వేరు. నిన్ను ప్రేమిస్తున్నాడని నమ్మకం నాకు కలిగినాడు, వీళ్ళందరి సమక్షంలో నీ వివాహం జరిపిస్తాను. ఓకేనా? అంకుల్, ఒక వస్తువుని కొనేటప్పుడు ఇది మన్నుతుందా లేదా అని చూస్తాం, నమ్మకం కుదిరితేనే కొంటాం. అలాగే మీ కూతురి మెళ్ళో తాళి కట్టబోయేవాడు నిజమైన ప్రేమికుడు అవునా కదా తెలుసుకోవడంలో తప్పులేదు. నా మీద మీకు పూర్తిగా నమ్మకం కలిగినప్పుడే మీ అమ్మాయిని పెళ్లి చేసుకుంటాను. అంతవరకు మీకు కనిపించను, వస్తాను. బాలు, ఇన్నాళ్ళు నువ్వు పేదవాడివి అనుకున్నాను, పిరికివాడివి కూడా అని రుజువు చేశావు. భాగ్యం? అవును, ఆడదాన్న ఎండి కూడా ఎంతో సాహసించి మన ప్రేమను నిరూపించడం కోసం నేను నీ చేయి పట్టుకొని మా ఇంటికి తీసుకొచ్చి అందరి ముందు నేను ప్రేమిస్తున్నాను అని చెప్తే నువ్వేం చేశావు? ఎవరో నమ్మితేనే నేను వస్తాను అని పట్టుకుని నా చేయిని వదిలిపెట్టి వెళ్ళిపోయావు. ఏ, నేను మీ అమ్మాయిని ప్రేమిస్తున్నాను అని చెప్పే ధైర్యం నీకు లేదా? అది కాదు భాగ్యం, నీ మీద నాకున్న ప్రేమను రుజువు చేసుకోవడానికి ఆ రోజు అలా చేశాను. నీపై నాకున్న నమ్మకం కంటే ఇంకేం కావాలి ప్రేమకి? కానీ ఆ నమ్మకం నా మీద నీకు లేనప్పుడు నిన్ను ప్రేమించాను అవసరం. గుడ్ బై ఫర్ ఎవర్. అంతే కదా బావా? భాగ్యం, నాకు నీ చేత కాఫీ తాగాలనుంది. ఇప్పుడా? ఇప్పుడే నాకు కాఫీ తాగాలనుంది ప్లీజ్. కాఫీ పెట్టాలంటే ఇంట్లో పాలు ఉండాలి కదా బావా. పాలేగా, క్షణంలో వస్తాయి. ఎలా? ఏ బాలు, ఎలారా? రే కాదు బాలు, టేక్ రెస్పెక్ట్ అండ్ గివ్ రెస్పెక్ట్. సార్ సార్లే పాలి. పద బావా, కాఫీ కావాలన్నావు కదా, నా చేత నీకు మంచి కాఫీ పెట్టిస్తాను పద. ఉండు, డబ్బులు ఇవ్వాలిగా. ఇరుగు దిష్టి పొరుగు దిష్టి అన్ని పోయి నా బిజినెస్ మూడు పువ్వులు ఆరు కాయలుగా సాగాలి స్వామి తండ్రి. ఆ మూడు పువ్వులు కూడా ఉండకూడదు. రామరా, ఇదిగో పట్టుకెళ్ళి. ఏంట్రా ఓనర్లు ఎంత లేటుగా వచ్చావు? రాత్రి సెకండ్ షో సినిమాకి వెళ్ళానండి. మీ ఇంటి ఓనర్ తానా? నేను ఒక్కనే ఉన్నాను. సరే సరే, ఇంతకీ స్నానం చేసావా? ఇంకా చేయలేదు. నీ దశమంలో ఈ పువ్వులేమో అనుకున్నాను. ఎలా? సర్లే, తొందరగా తిన్నాండి. రెండు పాపలో పువ్వులు ఫ్రెష్గా ఉన్నాయి మీకు లాగే. రెండు మూరలు పెట్టుకోండి, మూడు వస్తుంది. ఎవరికి? మిమ్మల్ని చూసిన వాళ్ళకి. చెప్పు తెగుద్ది పదవే. చెప్పు తెగితే మళ్ళీ పుట్టించుకుంటాం. ఏం వద్దే, వెనక నుంచి కూడా తేడా ఉన్నారు. రండి అమ్మా రండి. ఏ పూలు ఇమ్మంటారా? పూలు మూరెంత? ఐదు రూపాయలండి. ఐదు రూపాయలా? ఆ పక్క షాప్ లో 110 రూపాయలకి ఇస్తున్నారు, అక్కడే తీసుకుంటానులే. ఎవరికి తింగరది, 10 రూపాయలకి 5 రూపాయలకి తేడా తెలియకుండా బతికండి. నీకు లాగే పొట్టిగా ఉన్నాయరా. నాకేం తక్కువ? నువ్వు ఎలా వచ్చి కొట్టి చూసుకోండి, వెళ్ళి తలస్నానం చేస్తాను. దరిద్రుడు ఈడు స్నానం చేయకండి, అందుకే రెడ్డి పేరు తెలిసినే. రండి అమ్మా, తాజా మల్లెపూలు రండి రండి. ఒరే పొట్టుడా, నేను అలా బయటికి వెళ్ళొస్తాను, కొట్టి జాగ్రత్త. మీ జాగ్రత్తగా రండి.
ఏంటరేటి కొట్లాలు పట్టిపోనండి కొట్టి ఇక్కడ ఉంటుంది మీరు జాగ్రత్తండి నువ్వు అన్నది నాకు అర్థమైంది వచ్చాక చెప్తాను నీ పని ఏంటి వచ్చాక చెప్పేది మళ్ళీ పుత్తొక్క ఏ తీరు చూస్తుంటే నువ్వు వచ్చేలాగ లేవు ఈ కొట్టికి పువ్వులకి నీలో ఓనర్లు అయిపోతాను ఎప్పుడో ఒకప్పుడు వేస్తాను నీ ఫోటోకి దండ అన్నాడు అదే మీ బాస్ ఎవరన్నా అదే మీ బాస్ బే ఎవరికి బాస్ ఎవరికే నీకే బయటికి వెళ్ళాడు ఈ ఎవడ్రేడు వాళ్ళకి బాస్ ఏంట్రా తప్పస్ లోకాలరా నాకు నేనే బాస్ నీ ఏం పెట్టుబాబు మీ పెద్ద బాబు ఎక్కడ కనిపించట్లేదు ఇక్కడ లేడు కదా అందుకే కనిపించట్లేదు అబ్బో నువ్వు మంచి కామెడీ చేస్తావే ఈ పూలు తీసుకుని తొందరగా డబ్బులు ఇచ్చే లేదంటే నాలో అపరిచితం చూస్తారు నీలో వాడు కూడా ఉన్నాడా నువ్వు ఆగవే ఏంట్రా బాబు నీకు డబ్బులు కావాలా ముద్దులొద్దా నాకు డబ్బులు ముద్దులే కావాలా నాకు డబ్బులు ముద్దులు కావాలా డబ్బులు ముద్దులు కావాలా డబ్బులు ముద్దులు కావాలా నాకు డబ్బులు ముద్దులే కావాలి ఎలా ముద్దు అవును పూలే అమ్మేవా డబ్బులే ఇద్దరు అమ్మాయిలు వచ్చారన్న పూలన్నీ తీసుకున్నారన్న డబ్బులు ఇస్తా అన్నారు ముఖం మీద చేసేసరికి కళ్ళు చూస్తే నువ్వు ఉన్నావు మనం మోసపోయావన్నా మోసపోయింది నువ్వు కదరా నేను నా డబ్బులు రా నా పౌలు భాగ్యం గురించి తెలుసుకుంటే బాగుంటుంది కదా అసలు బాలు మనసులో ఏముందో తెలుసుకుంటే పోలే మన అనుమానాలు తీరాలంటే బాలుని పిలిచి అడిగితే తెలిసింది కదా బాలు ఏంటండి ఎరా బాలు ఎక్కడి నుంచి కాలేజీ నుంచి భాగ్యం గురించి ఏమాలోచించావు నేనా నువ్వే పది మందిలోనూ నిన్ను ప్రేమిస్తున్నానని భాగ్యం ధైర్యంగా చెప్పింది నువ్వే పిరిగి వల్ల పారిపోయావు అలా వెళ్ళిపోయాను అంటున్నారు కానీ ఎందుకు అలా వెళ్ళిపోయానో మీరు గానీ భాగ్యంగా ఆలోచించారా అదేంట్రా భాగ్యాన్ని మనస్ఫూర్తిగా ప్రేమిస్తున్నాను ప్రేమిస్తున్నాను కదా అని పెళ్లి చేసుకోలేదు ఆమెను పాల ప్యాకెట్లను పోషించాలనుకోవట్లేదు బాగా చదివి మంచి ఉద్యోగం సంపాదించి మహారాణిలా చూసుకోవాలనుకుంటున్నాను మహారాణిలా పెరిగిన ఆమెను గుడిసెలోకి తీసుకెళ్ళలేను బాగా చదివి ఉద్యోగం సంపాదించాలి అంతవరకు ఆమెను పెళ్లి చేసుకోలేను అందుకే ఆ రోజు అలా వెళ్ళిపోయాను నేను నా కాళ్ళ మీద నిలబడిన రోజున నేనే పీకే గారి దగ్గరికి వెళ్ళి మీ అందరి సమక్షంలో భాగ్యాన్ని ప్రేమిస్తున్నానని చెప్పి బాధాన్ని చేసుకుంటాను వెరీ గుడ్ మరి ఇప్పుడు ఏం చేస్తావు చూస్తారుగా చూసారా బాలు అందరి కుర్రాళ్ళంటి వాడు కాదు చాలా తెలివైన వాడు కదండి ఏం కావాలి నీతో మాట్లాడాలి నాకు అవసరం లేదు నాకు అవసరం ఉంది ఆ రోజు అలా వెళ్ళిపోవడానికి కారణం నీ మీద ప్రేమ లేక కాదు నా ప్రేమను రుజువు చేసుకోవడానికి నిజంగా మనస్ఫూర్తిగా Yeah.
డోంట్ వరీ మావయ్య, నేను చెప్పానంటే అయిపోద్ది. ఏంటి మావయ్య, మా బాలుగారు తిన్నగా ఇంటికి వచ్చి భాగ్యాన్ని కౌగిలించుకొని వెళ్తున్నాడు, నువ్వేమో అలా సినిమా చూస్తున్నట్టు చూస్తున్నావు. నన్నేం చేయమంటారా మావయ్య? నీకు ఎన్నోసార్లు చెప్పాను భాగ్య మనసు గెలుచుకోమని, అది నీ వల్ల కాలేదు. అదేమో బాలుని ప్రేమించింది, ఇప్పుడు నువ్వు చేయగలిగిందల్లా ఒక్కటే, భాగ్యాన్ని మరిచిపోవడం. మావయ్య, అంతకంటే నువ్వు చేయగలిగింది ఏమీ లేదు. నీకు మిగిలిందల్లా ఒకటే ఛాన్స్, ఆ బాలుని గెలవడమే. అది నీ వల్ల కాదనిపిస్తోంది మావయ్య. బాలుగడు నా చిచ్చుకున్న వేలుతో సమానం, వాణ్ణి బొంగరంలా గిరగిర తిప్పి కొడతాను చూడు. సర్లేరా భాగ్యం. రై, ఇంట్లో ఎవరు లేనప్పుడు కౌగిలించుకోవడం కాదురా, నీకు దమ్ముంటే ఇప్పుడు కౌగిలించుకోరా చూద్దాం. ఏంటా ధైర్యం సరిపోవడం లేదా, లేక నన్ను చూస్తే భయం వేస్తుందా? భయపెడితే వచ్చేది కాదురా ప్రేమ, రెండు హృదయాలు స్పందిస్తే వచ్చేది ప్రేమ. అయినా నా ప్రేమ పవర్ ఎంత చూడాలని సరదా పడుతున్నావు కదా, చూడు. ప్రేమ ప్రేమకే లొంగుతుంది కానీ భయానికి లొంగదు. నువ్వెవరితోనైనా పెట్టుకో కానీ ప్రేమించుకునే వాళ్ళతో పెట్టుకోకు. నువ్వు వెళ్ళు భాగ్యం. మీరిక మారా? ఏంటి మారేది? చీ, మీరు ఇంకెప్పుడు మారు, నేనే ఇంకా ఏదో ఒకటి చేసి చూపిస్తాను. ఏం జరిగింది? ఏముందే, ఎప్పుడు ఉండే గొడవే కదా. ఏమైందే సుధాకర్? నా తలరాత. మీది కాదు తలరాత, నాది. సుజాత ఆగు. సుజాత! అవునయ్యా, ఇదంతా నువ్వు చేసుకున్నదే, చేసుకున్న వాళ్ళకి చేసుకున్నంతని. ముందు ఆ అమ్మాయిని మర్చిపోయి సుజాత శుభ్రంగా కాపురం చేసుకోవయ్యా, హ్యాపీగా ఉండవయ్యా సుధాకర్. ఏంటి ఇదంతా? అవును, సుజాత బయటికి వెళ్ళి చాలాసేపు అయింది, ఇంతవరకు రాలేదు. కొంప తీసి ఏ అఘాయిత్యమైన చేసుకుందేమో. సుజాత అలాంటిది ఏమీ కాదు, అంత పిరికిది కూడా కాదు. ఏ, నీకేం తెలీదు, పద వెళ్ళి చూద్దాం. పద సుధాకర్ పద. ఏంటి షాక్ అయ్యారా? మిమ్మల్ని మార్చాలని శతవిధాలా ప్రయత్నించాను కానీ మీరు మారలేదు, అందుకే నేను ఈ నిర్ణయం తీసుకుని శాంతతో మాట్లాడాను. కుమార్ కూడా మంచి మనసుతో శాంతను పెళ్లి చేసుకోవడానికి ఒప్పుకున్నాడు. ఈ సమాజంలో ధైర్యంగా కాపురం చేసుకునే అవకాశం సుజాతక్క నాకు కల్పించింది. నా జీవితం బాగుండటం కోసం ప్రేమ సమాజంలో కుమార్ గారిని కలిసి పెళ్లికి ఒప్పించింది. కుమార్ గారు కూడా ఎంతో సహృదయంతో నన్ను వివాహం చేసుకున్నారు. ఇన్నాళ్ళు నేను అక్క బ్రతుకులోకి అడుగు పెట్టి ఆమె సంసారాన్ని నాశనం చేసినా నాకు అక్క గౌరవప్రదమైన జీవితాన్ని ప్రసాదించింది. అక్క, నువ్వు చేసిన మేలును ఈ జన్మంతా మర్చిపోలేను. ఇప్పుడైనా మీరు హాయిగా కాపురం చేసుకోండి, ఇందులో నేను చేసింది ఏమీ లేదు, నా కాపురాన్ని నేను సరిదిద్దుకున్నానంతే. మీరైనా హాయిగా కలిసి ఉండండి. సుజాత వయసులో చిన్నదైనా చాలా తెలివిగా తన సంసారాన్ని సరిదిద్దుకుని నీ జీవితాన్ని కూడా సరిదిద్దింది. ఇక నుంచి అయినా హ్యాపీగా కాపురం చేసుకోండి. సరే పదండి. సుజాత ఇట్రా, రామ్మా. చాలా మంచి పని చేసావమ్మా, ఆడదానికి ఆడదే శత్రువు అంటారు కానీ అది తప్పని నువ్వు నిరూపించి నీ సంసారాన్ని సరిదిద్దుకున్నావు. ఐఎమ్ ప్రౌడ్ ఆఫ్ యూ. ఏమయ్య సుధాకర్, ఎప్పటికైనా అర్థమైందా మీ ఆవిడంటే ఏంటో? ఇక నుంచైనా కలిసి ఉండయా? చెయ్యలేవు. ఇంకేంటి అలా చూస్తున్నావు, వెళ్ళండి. మన దగ్గర అటు తప్పుకో. రే తప్పుకో. నేను తప్పుకోవాలా? రే బాలు, నువ్వు కొండను ఢీ కొట్టాలని చూస్తున్నావు, తల పగలక ముందే అటు తప్పుకో. ఢీ కొనాలనుకున్నప్పుడు అది కొండ బండ అని చూడను, తప్పు చేయడం తప్పుకోవడం నాకు చేత కాదు. సో చేతనైతే నువ్వే తప్పుకో. రే ఏంటో మాటకు మాట సమాధానం చెప్తున్నావు. చేతలకి చేతలతో కూడా చూపించగలను, చూస్తావా? రే
నువ్వు అలాగే చూస్తూ ఉండు, భాగ్యాన్ని నేను ఎలా సొంతం చేసుకుంటాను? సొంతం చేసుకోవడానికి నువ్వు చేసే ప్రయత్నాలే ఆమె నీకు దూరం చేస్తాయి. సింపుల్గా చెప్పాలంటే నీ గోయి నువ్వే తోకుంటుంది. చూద్దాం భాగ్యం ఎవరికి దక్కుతుందో. చూద్దాం. ఏమండి కాళ్ళు ఆగేస్తున్నాయి, బస్ ఎప్పుడు వస్తుందో ఏమో, ఆటోలో వెళ్ళిపోదామండి. ఏంటి ఆటోలోనా? ఎక్కడన్నా మీ బావి ఇచ్చిన కట్టలున్నాయా? బస్సులో 20 రూపాయలతో పోయేదానికి ఆటోకి 100 రూపాయలు సమర్పించుకోవాలా? చెప్పాలే. ఎక్కడికి వెళ్ళాలి సార్? ఎక్కడికైతే నీకు ఎందుకు బాబు, ఆటోలో వెళ్ళే అంత డబ్బు మా దగ్గర లేదు. అమ్మగారు గర్భిణి కదా, ఫ్రీగా తీసుకెళ్తా, డబ్బులు అక్కర్లేదు. రెండు ఆటోలో వచ్చి కూర్చోండి. అది కాదు బాబు, నేను ఆ బాబు అయితే సాయం చేద్దామని వస్తే అడ్డు చెప్తావే బాబు. నిజంగా ఉచితమే కదా సార్, ఫ్రీయే. రెండు ఆటోలో వచ్చి కూర్చోండి. అదేంటి ఇక్కడికి వచ్చారు? హాస్పిటల్ కదా. కాదే, ఇవిడు గర్భిణి కదా. గర్భవత మరి ఇది ఒళ్ళు చేసిన బాబు. బాబు ఆవిడకా నీకా? ఆవిడకే, చూస్తావా బాబు? సాయమైనా గాయమైనా చూసుకొని చెయ్యాలి, లేకపోతే మనకవుతుంది. ఏంటి అయ్యేది గాయం? నువ్వు రావే అమ్మని. కూర్చో. చెప్పండి. సత్యా జ్యూస్ తీసుకురా. జ్యూస్ తీసుకో భరత్. థాంక్స్. జ్యూస్ బాగుంది. అవును, ఈరోజు మర్యాద ఎక్కువైపోయింది. ఏంటి ఏంటి మ్యాటర్? మర్చిపో. మర్చిపోవాలా? జ్యూస్ ఇచ్చిన సంగతేనా? ఓకే, మర్చిపోతాను. అది కాదు బాలు, భాగ్యం సంగతి. ఏంటి మీరు అనేది? ఆ ప్రేమికుల్ని విడతీసి పాప మూట కట్టుకోకు. వాట్ ద హెల్ విత్ యు? ఏం మాట్లాడుతున్నారో తెలుసా? తెలుసు. బాలు మంచి బాలుడు, భాగ్యం మంచి ప్రేమికురాలు. ఏంట్రా అంటే ఈ భరత్ గారు వంటి చెవట దద్దామనే? గుడ్, నిజం ఒప్పుకునే పెద్ద మనసు నీది. షట్ అప్. రైట్, ఏంట్రా మీ భాగవతం? పిలిచారు, కుర్చీ వేశారు, జ్యూస్ ఇచ్చారు, తర్వాత బుర్ర తింటున్నారేంట్రా? బాలు భాగ్యాల సంగతి మర్చిపో. వాట్ నాన్సెన్స్ ఇస్ దిస్? చూడండి, భాగ్యం నా సొంతం, భాగ్యాన్ని నేనే పెళ్లి చేసుకుంటాను. కానీ భాగ్యం బాలుని ప్రేమించింది. లుక్ మిస్టర్స్ అండ్ మిస్సెస్, దయచేసి నా ప్రేమ విషయంలో ఎవరు తలదూర్చకండి. యు ఆర్ ఆల్ ఆడియన్స్ ఓన్లీ, నాట్ అడ్వైజర్స్ అండ్ సపోర్టర్స్. ముందు ముందు ఏం జరుగుతుందో చూస్తూ ఉండండి. ఏంట్రా నా వాచ్ చూసి నాకే టైం చెప్పాను? నీ టైం బాగుండదు రే. రండి రండి రండి. ఏం పూలు కావాలి? నేను చెప్పడం కాదు, మీరే చెప్పాలి. ఈ పూల గురించి చెప్పమంటారా, మీ డ్రెస్ గురించి చెప్పమంటారా? అదేం కాదు, ఈ డ్రెస్ కు నాకు ఏ పూలు మ్యాచ్ అవుతాయో చెప్పండి చాలు. మీకేంటి ఈ డ్రెస్ లేకపోయినా అన్ని పూలు మ్యాచ్ అవుతాయి నాతో సహా. మీ మాట తీరు బాగా నచ్చిందండి. మిమ్మల్ని పొగిడే ప్రతి బేవర్స్ గడి నచ్చుతారు. 10 మూరల ఎక్కడ పెట్టుకుంటారండి? ఈ వారం రోజులన్నా వాడిపోండి. ఎక్కడ పెట్టుకుంటే నీకు ఎందుకురా? నాకు వినబడుతుందిరా. అదేం లేదండి, మా ఇంటికి రోజు 10 మంది వస్తూ పోతుంటారు, అందుకే ఇవి. లేదండి, నా దగ్గర ఉంది. ఆ 11 నేను వస్తానులేండి. వెళ్ళండి. ఓకే అండి, ఉంటాను. నేను చిల్లర తీసుకుని వస్తానులేండి. బాయ్. అరే మకేల్ చూస్తుంది చాలు, ముందు వ్యాపారం చూడు.
ఇంట్లో ఎవరు కనిపించట్లేదు. భాగ్యం, మావయ్య, మావయ్య, భాగ్యం, మావయ్య, 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 భాగ్యం, మావయ్య, 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 భాగ్యం, 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 మావయ్య, మావయ్య. ఏంటే ఇంట్లో ఎవరు లేరా? నేనున్నాను కదండి. ఎందుకు? మంచినీళ్ళు తాగడానికి. సరే తీసుకో. మంచినీళ్ళు తెమ్మంటారా బోండాలు తెమ్మంటారా? ఏంటే కట్టినిపిస్తున్నావు? వెళ్ళి ఏదో ఒకటి పట్టరా. ఏంటో సనుకుతున్నావు? ఉన్నదాన్ని ఉపయోగించుకోక లేని దాని గురించి ఆరాట పడతాడు ఎందుకో. ఆఖరికి దీనికి కూడా లోకు అయిపోయాడు. పూజ, ఈ ప్రశాంతమైన వాతావరణంలో మన ఇద్దరం ఇలా నడుచుకుని తెలుతుంటే నీకేమనిపిస్తుంది చెప్పవేంటి పూజ? కాసేపు ఎక్కడైనా కూర్చోవాలనిపిస్తుంది. ఇట్స్ ఓకే, అక్కడ కూర్చోచ్చా? దా కూర్చో, నా దగ్గరగా కూర్చో. అవును రాము, మీ ఊర్లో నీకు 10 ఎకరాల పొలం ఉందన్నావుగా, అది అమ్మేసి ఇక్కడ ఏదో బిజినెస్ చేయొచ్చుగా. ఆ పురుల కొట్లు పనిచేయడం ఏంటి? ఓ అదా, అప్పట్లో మా తాత పూలాపరలేసి ఆ 10 ఎకరాలు కొన్నాడు. నేను ఆయన ఆదర్శంగా తీసుకుని ఇక్కడ సెటిల్ అవుదాం వచ్చాను. అయినా పెద్దనిచ్చిన ఆస్తి అమ్మకూడదు కదా, అందుకే ఆ పిత్త తచ్చనాల గారి దగ్గర పనిచేస్తాను. లేకపోతే నా ఎప్పుడు ఆడ పూల కొట్టుకు నిప్పంటిచ్చేసి నేను లేపుకెళ్ళిపోదును. సర్లే, ఇప్పుడు ఆ సంగతులను ఎంత కానీ నీవు ఒళ్ళో తలపెట్టుకుని రిలాక్స్ అవుతాను. తలబెట్టుకుని పడుకోవటం కాదురా, అది పట్టుకుని ప్రేమ కింద పెట్టు. ఏమే ఆ తాడిగా తలడు తప్ప ఇంకెవడు దొరకలేదా? బాయ్ ఫ్రెండ్ గా ఈడే దొరికాడా? నా కొట్లోదేనా? ఈ వాసనకి ఎగత్తైనా సరే పడిపోవాలంతే. అమ్మాయి చిచ్చి, దీని హ్యాండ్ అనవసరంగా పట్టుకున్నాను. ఇంత హ్యాండ్ ఇస్తుంది అనుకోలేదు చిచ్చి. ఇంక లైఫ్ లో దేని హ్యాండ్ పట్టుకోకూడదు. ఏంటన్నా పూలు విసిరేసావంటే? పూలు ఆడిపోయినీరా? బాధపడకన్నా. థ్యాంక్స్. ఇదెవరు? నా లవర్. ఇప్పుడు లవరే, ఆ తర్వాత నా కొట్లో లవరే నీ చేలో పెడద్ది. చెప్పు తెగుద్ది. నువ్వు వెళ్ళమ్మా. అబ్బో వీడు కూడా లవ్లో పడిపోయాడు. ఒరే పొట్టాడా, ఏదో రోజు దెబ్బ తీస్తురా, అప్పుడు తెలుస్తుంది నీకు. హీరో గారు రమ్మన్నారు, ఎవరు కనపట్టలేదు. ఆయన ఇల్లు ఇదేనా? ఏంటి ఇక్కడ? నేను లోపలికి వెళ్ళాలి. అయితే వెళ్ళు. నాకు కుక్కలంటే భయం. ఇక్కడ కుక్కలున్నాయా బాబు? అసలు నువ్వు ఎందుకు వచ్చావు? టీకే రావు గారి అమ్మాయికి పెళ్లి ముహూర్తం పెట్టాలట. పెళ్లి ముహూర్తం పెట్టాలా? లోపలికి వెళ్ళాలంటే కుక్కలున్నాయేమో అని భయం బాబు. లోపల 2 కుక్కలు. మరి ఇప్పుడు ఎలా? లోపలికి వెళ్ళకపోతే ఆయన కోప్పడతారు, వెళ్ళకపోతే నాకు భుక్తి కష్టం. అయితే నువ్వు పంచి భరత్ భాగ్యం పేర్ల మీద మంచి ముహూర్తం చూడు. ముహూర్తం ఎంత దగ్గరలో ఉంటే అంత మంచిది. లేదంటే ఇంకో పంచి, ముహూర్తం ఇక్కడ పెట్టి. ఇక్కడ? ఆయన ఏదైనా అనుకుంటారేమో. ఆయనకి నేను చెప్పుకుంటానండి, ఆయన మా మావయ్యే. మీరు మాత్రం భరత్ భాగ్యం పేర్ల మీద ఏదైనా బలమైన ముహూర్తం చూడండి వీలైనంత దగ్గరలో. భరత్ భాగ్యం
పదిహేనో తారీఖు శుక్రవారం రాత్రి 9:30 దివ్యమైన ముహూర్తం ఉందండి. మరి ఈ విషయం జాగ్రత్తగా మీ మామయ్య గారికి చెబుతారు. తప్పకుండా చెప్తాను, మీరు ఇది ఫిక్స్ అయిపోండి. అలాగే అలాగే బాబు. మరి నా సంభావన హలో, మళ్ళీ చుట్టుపక్కల కనిపించకండి. అలాగేనండి, సంభావన ముట్టింది కదా, మీ మామయ్య గారికి మాత్రం నేను వచ్చి వెళ్ళానని చెప్పండి. వస్తా బాబు. నేను చూసుకుంటానుగా. విధియ బాగులేదు, తదియ కూడా బాగులేదు. తీసుకోండి తీసుకోండి. ఏ పంతులు, నువ్వేంటి ఇక్కడ? ఇందాకే కానీ నేను బయటికి పంపించాను. నన్ను బయటికి పంపించడం ఏంటండి బాబు? ఒక గంట నుంచి నేను ఇక్కడే ఠనాయించి కూర్చుంటాను. అవునయ్యా భరత్, పంతులు గారు ఎప్పటి నుంచో మన ఇంట్లోనే కూర్చున్నారు. మీరు ఉండండి సార్. ఏ పంతులు, ఇందాకనేగా ముహూర్తం అవి పెట్టావు. అదే మా తమ్ముడు సుంట పెట్టుంటాడు, మీరిద్దరు టించండి. అంటే రాముడు భీములాగా డబ్బులు పట్టలేదు. సరే సరే, ముహూర్తం రాసావుగా, ఇంకా పద. ఏంటి పరా, ఇక్కడ ముహూర్తం పెట్టాల్సింది బాలు భాగ్యం పెళ్లికి. ప్రతిసారి ఇలాగే చెప్పి నన్ను నోరు నొక్కేస్తాను, భాగ్యాన్ని నాకు కాకుండా చేస్తుంది. అర్థం చేసుకో భరా, భాగ్యం నేను ఇష్టపడడం లేదు కదా. చూడు భరత్, నువ్వెన్నాళ్ళు ప్రయత్నించినా భాగ్యం మనసులో నువ్వు స్థానం సంపాదించుకోలేవు. నాకు కొంచెం టైం ఇవ్వండి, భాగ్యం మనసులో ప్రేమ పుట్టేటట్టు చేస్తాను. రేయ్ నిన్ను. పీకే గారు మీరు ఉండండి, 4 రోజులే కదా భరత్ మిమ్మల్ని టైం అడిగింది, అతని ఇష్ట ప్రకారమే జరగనివ్వండి. చూద్దాం. ఓకే పంతులు గారు, మీ తమ్ముడు పెట్టిన ముహూర్తం మీరు పెట్టిన ముహూర్తం చెప్పండి. 4 రోజుల తర్వాత భాగ్యం ఎవరికి చెందితే వాళ్ళతోనే ఈ పెళ్లి జరుగుతుంది. వస్తాను. అంటే ఇంకా 4 రోజులు ఆగలనమాట. అది మీరిచ్చిన గడువేగా. అవుననుకోండి, ఏం చేద్దాం మరి? ఇది చాలా జటిలమైన సమస్య, దీనికి పరిష్కారం కావాలంటే పియే రావాల్సిందే. పియే? అతను ఎవరండి? అతను ఒక మేధావండి, మీరే చూస్తారుగా. ఏమండి పీకే గారు, ఆ పంతులు గారు ఎవడో పియే వస్తారన్నా ఇంకా రాలేదండి. అంటే తమరా, అది కాదండి. భాగ్యం నువ్వు ప్రేమ. హలో నువ్వు కూడా, ఎన్నిసార్లు చెప్పాలయ్యా నువ్వు కూడా ఒకటే. అయ్యా నాదో చిన్న డౌట్. డౌట్ చిన్నదైనా పెద్దదైనా డౌట్ ఒకటే, ఇంతకీ డౌట్ ఏందో అడుకో. అదేనండి అయ్యా, తమరు వాళ్ళందరినీ బయటికి పంపించారు, కారణం ఏంటని? వాళ్ళు కర్తలనైనా. కర్తలండి, మరి మేమంతా ఎవరండి? మీరు క్రియలు. ఓ క్రియలా, మరి కర్మ ఎవరండి? వాడే పియే రావు. వాడెవడండు? హలో, టేక్ రెస్పెక్ట్ డ్యూ రెస్పెక్ట్ వాణి, నేనే. మీరా? పియే అంటే మీరు ఎవరికైనా పర్సనల్ అసిస్టెంటా? కాదు, పియే అంటే పొట్టి, ఏ అంటే అప్పారావు, కలిసి పొట్టి అప్పారావు. మీ పేరుకి వచ్చిన తెప్పలా అండి, మీ పేరు షార్ట్ కట్టే, మీరు షార్ట్ కట్టే. గుడ్ క్యాచింగ్. మనం ఇక్కడ అందరం పర్సనల్ గా కలుసుకోవాలని ఈ సమావేశం ఏర్పాటు చేశాను. సో నా పని అయిపోయింది, నౌ ఐఎమ్ బిగినింగ్ టు కౌన్సిలింగ్. బీబీబీయా? ఇదేంటండి బీబీసీ లాగా? అంటే భాగ్యం బాలు భరత్ అన్నమాట. ఓహో, ఇది కూడా షార్ట్ కట్. సో యు ఆల్ టు పియే అంటే పొట్టి అప్పారం. ఎవడరా ఎవలాగాడు, ఉచితమని బోర్డు పెట్టిండు. ఎవడరా వీడు, వికలాంగులకు ఉచితం అని పెట్టాడు. ఏంట్రా డబ్బుల ఏంటి? ఆటో కావాలి. సారీ నేను అమ్మను. ఎరా పొద్దునే మందు కూడా వచ్చావా? మేడుతుంది కిరాకే. ఎక్కడికి? కోటికి వెళ్ళాలి, 100 అవుతుంది. ఆటోకి ఏం రాసింది? ఏ నీకు చదవడం రాదా? చదివా, వికలాంగులకు ఉచితం అని రాసింది కదా. మీరందరూ చూడడానికి బాగానే ఉన్నారు కదా, నేను ఎందుకు ఫ్రీగా తీసుకెళ్ళాలి? మాలో కూడా ఒక వికలాంగుడు ఉన్నాడు. మీలోనా? అవును. మా ఆడికి బీజం లేదు. యు మీన్? ఇక్కడ కాదు అక్కడ. నువ్వు విన్నది కరెక్టే, నువ్వేదైతే లేదనుకుంటున్నావో అదే మా వాడికి లేదు. చూస్తావా? చీచి 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 చీచి
రే నీకు ఎలా కనబడుతున్నానరా నేను? బైజోన్ లేనోని, గోర్ లేనోని, జుత్తు లేనోని, బుర్ర లేనోని, తీగ తిప్పే ఎదవలా కనబడుతున్నానా? నువ్వు ఏదవో కాదో, మేం మాత్రం పెద్ద ఎదవలం. ఇంతకు వస్తావా రావా? నేను మీకంటే పెద్ద ఎదవని. నేను చచ్చిన తీసుకెళ్ళంటే తీసుకెళ్ళను. ఇదేంట్రా బాబు, ఏ మంచి పని చేద్దాం నాకు కుదరట్లేదు. ఒక పని చేద్దాం, స్లోగన్ చేంజ్. హలో, కౌన్సిలింగ్ అంటే ఓ మనిషిని కూర్చోబెట్టి అటు ఇటు తిరగడమా? గడబిడ గండ, ఏమిరా టంగు తైతక్కలాడుతుంది? ఆలోచించుకోవాలంటే కాస్త అటు ఇటు తిరగాలమ్మా. ఓహో అలాగా, సరే అయితే తిరుగు. ఇంతకి నువ్వు భాగ్యాన్ని ప్రేమిస్తున్నావా? నేను ప్రేమిస్తూనే ఉన్నాను, కానీ భాగ్యమే నా మనసు తెలుసుకోవడం లేదు. ఉత్తరాలు కొరియర్ల కాలం పాయే, ఇలా ఫాస్ట్ ఉండాలి బిడ్డ. ఎస్ఎంఎస్ చేయాలి. హలో, మరి ఎత్తుకోమ్మా, ఏం ఆలోచిస్తున్నావు? ఎత్తుకో మరి, చెప్పు. ఆ చెవిటి వడై ఇలా ఇచ్చేటంటాయా బాబు? అమ్మా దా కూర్చో, ఇక నీదే ఇప్పుడు. ఇంతకి నువ్వు భాగ్యాన్ని ప్రేమిస్తున్నావా? ప్రేమిస్తున్నాను. మరి భాగ్యం కూడా నిన్ను ప్రేమిస్తుందా? ప్రేమిస్తుంది. ఆమె కోసం నువ్వేమైనా చేస్తావా? నిస్సందేహంగా. ఆమె నీతో పాటు ఎక్కడికైనా వస్తుందా? ఏ డౌటా? షట్ అప్! లేచిపోవడాలు పారిపోవడాలు ఫ్యాషన్ అయిపోయాయి. పరుగు సినిమా చూసి ఎంచుకెట్టవరా? ఎనీహో, నేనుండగా నీకు ఆ పరిస్థితి రానివ్వను. నేను చెప్పినట్టు మీరు వింటే వాడి అడ్డు మీకు లేకుండా చేస్తాను. అయితే ఆ చెవిటి పడై ఉంటా. ఒరేయ్, నీ ఆత్రం మండ, నేను చెప్పేది వేరా బాబు. అక్కడే నిల్చున్నావేంటి, ఇక్కడ వచ్చి కూర్చో. ఏం చెప్పండి బాలు, మనసులో నువ్వు ఉన్నావు అవునా? అవును. నీ మనసులో భరత్ లేడు, ఇట్స్ మై కరెక్ట్? కరెక్ట్. సో గుడ్ బై అయిన బాలు నీకు కావాలి, నువ్వు భరత్ కు గుడ్ బై చెప్పాలి, అంతే కదూ? అంతే. అయితే నేను చెప్పినట్టు విను, నీ వారు నీకు తప్పకుండా తగ్గుతాడు. చెప్పండి. చూడు, నా హైట్ వేరు, నీ హైట్ వేరు. ఆ చెవిటి పడేసావు అనుకో, నేనేదో చెప్పుకుంటా. నాకేం వినపడలేదు, ఇప్పుడు కూడా ఏం వినపడలేదు. అసలు నేను చెప్తేగా, హలో ఇప్పుడు చెప్తా విను. నిజంగా నేను నీకేం చెప్పలేదు, మరి నువ్వు వినక్కర్లేదు, అసలు నువ్వు చేయాల్సిన అవసరమే లేదు. జస్ట్ ఆడియన్స్ ని కన్ఫ్యూజ్ చేద్దామని కాస్త బిల్డప్ ఇచ్చానంటే. సరే ఇప్పుడు నన్ను ఏం చేయమంటారు? ఏం చేయాల్సిన అవసరం లేదు, ఇక్కడ నుంచి చూసే. ఏంటి వెళ్ళావమ్మా? ఆ
ఏంటి కదా కథ కాదు గాని ఎక్కడికి ప్రయాణం ఎక్కడికైతే నీకెందుకు అమ్మని అలా అనేసావేంటి నువ్వు ఎక్కడికి వెళ్ళాలో చెప్తే నా ఆటలో తీసుకెళ్ళేందుకు నీ ఆటలో వస్తానని ఎవరన్నారు అంటే నీ కూడా నా ఆట నచ్చలేదా నచ్చడం సంగతి అలా ఉంచు నీకు డబ్బులు ఇవ్వాలిగా ఏదో కొంచెం ఇవ్వాలి కదా డబ్బులు ఇవ్వకుండా తీసుకెళ్ళడానికి సత్యబాబు ఉన్నాడు కదా వాడు ఎందుకు తీసుకెళ్తాడు ఎందుకు తీసుకెళ్ళాడో చెప్తాను పద సత్తి 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 బాబు ఏంటి లచ్చ ఆటో కావాలి సత్తి ఆటో కావాలంటే ఆనంద్ తీసుకుని వచ్చావేంటి నాది వద్దంటరా నీదే కావాలంట నీ దగ్గర అంత స్పెషల్ ఏముందో చూద్దామని వచ్చా చూస్తావా పోతావరా పోతాం ఇంతకీ డబ్బులు ఉన్నాయా నేనెందుకు ఇవ్వాలమ్మా డబ్బులు ఆటో ఎక్కినందుకమ్మా ఒక్క నిమిషం అమ్మా ఏంటి డబ్బులు తెచ్చినావా కాదు పోలీసులకు ఫోన్ చేస్తున్నాను అది ఫ్రీ సర్వీస్ లేదే ఫ్రీ సర్వీస్ కాదమ్మా నా శీలం పాడు చేసావని కంప్లైంట్ చేస్తా అయ్య బాబోయ్ నీ శైలం కోసం చూసుకుంటే నా శైలం పోయేటట్టుంది కదా నీకు దండం పెడతా ఎక్కువ నా మీద కాదు ఆటోలో ఓకే అమ్మా చూసాను హలో ఏంటండి అందరు ఇలా ఉన్నారు మరి ఎలా ఉండమంటారండి ఎలా ఉండాలో నేను చెప్తా విని ఇప్పుడు సాధారణంగా ఒక గన్ ఉండి ఒక బుల్లెట్ ఉంటే ఆ బుల్లెట్ ఆ గన్నులో పెట్టొచ్చు కానీ ఇక్కడ రెండు గన్నులు ఉన్నాయి ఒక బుల్లెట్ ఉంది ఆ బుల్లెట్ ను ఏ గన్నులో పెట్టాలన్నదే ఇక్కడి సమస్య ఈ పుట్టోడు బుర్ర బొక్కడి పెందో ఏంటో ఒరే పుట్టోడా గన్ అంటావు బుల్లెట్ అంటావు ఇక్కడ అందరికి అర్థమయ్యేటట్టు చెప్తాగలరా పుట్టోడా అర్థం కాలేదా అందుకే కదా అడుగుతుంటా అయితే వినండి భాగ్యం అనే అమ్మాయిని ఇద్దరు అబ్బాయిలు ప్రేమించాం పెళ్లి చేసుకుంటాం అంటూ పోటీ పడుతున్నారు ఇప్పుడు ఏం చేయమంటావు ఇప్పుడు ఏం చేయాలంటే బాలుకు భరత్ కు ఒక చిన్న పరీక్ష పెడుతున్నాను ఈ పరీక్షలో నెగ్గిన వారికే భాగ్యం దక్కుతుంది అంటే మహాభారతంలో లాగా పాచికలతో జోదం ఆడమంటావా కాదు ప్రేమ పరీక్ష నెగ్గిన వారికే అప్రేమ కానుక మీకు అందరికి సమ్మతమేనా మమ్మల్ని అడుగుతావేనా ఆ ప్రేమించుకున్న వాళ్ళు ఇద్దరిని అడుగు ఏంటి నీకు సమ్మతమేనా హలో నీకు సమ్మతమేనా అయితే ఇలారా అలా నిల్చోవటం కాదయ్యా చెవిటు పడేయి ఓకేనా నేను చెప్పే పనిని నువ్వెంత చేపట్లో చేయగలవు అరగంట అరగంటలోనా అబ్బో అయితే ఓకే ప్రొసీడ్ హలో కమ్ హియర్ దామా నీ కూడా చెప్తాను దా ఓకే మరి నువ్వెంతసేపు అట్లా చేయగలవు ఒక్క నిమిషం ఏంటి ఒక్క నిమిషం అవునా సరే చూసాంగా ఓకే ప్రొసీడ్ ఏం చెప్పాడు ఈ పొట్టోడు ఏం చెప్పాడో తెలిస్తే ఈ టెన్షన్ ఎందుకు నాకు పరీక్ష వాళ్ళకి టెన్షన్ మనకి టెన్షన్ ఎప్పుడు పడాలో తెలియదు ఇప్పుడు పడుతున్నా టెన్షన్ ఒరే పొట్టేడా ఈ టెన్షన్ భరించలేకపోతున్నాను ఆడికి ఏం పరీక్ష పెట్టావు చెప్పరా వీళ్ళకి ఒక చిన్న పరీక్ష పెట్టాను రిజల్ట్స్ రావడానికి 30 నిమిషాలు టైం పడుతుంది 31 నిమిషం తీసుకోబోయా ప్రేమ పరీక్ష పెట్టారు మన భాగ్యానికి విలువైన ప్రేమ కానుక ఎవరు తెస్తాడో వాడు నిజమైన భర్త నిజమైన ప్రేమికుడు కూడా అర్థమైందా అమ్మా పొట్టుడు గట్టుడే హలో ఏంటి మీరంతా ఇంత టెన్షన్ గా ఉన్నారు వాళ్ళకు చిన్న పరీక్ష పెట్టాను ఆ పరీక్ష రిజల్ట్స్ రావడానికి కొంచెం టైం పడుతుంది మీ అందరి టెన్షన్ రిలీవ్ కావడానికి ఒక చిన్న ఎంటర్టైన్మెంట్ 1 మినిట్ ఏంటి ఎంటర్టైన్మెంట్ అని ఇదేదో రప్పించాను అనుకుంటున్నారా కాదు దీంట్లోనే ఉంది అసలు విషయం ఈ బుల్లిపెట్టెలో నుంచి ఒక అందమైన మసాలా సాంగ్ అందరు చూసి ఎంజాయ్ చేయండి Thank you.
విదేశీయులకు ఉచితం అంటే సత్తిగాడు దోళ తీరిందనమాట. అందుకే బోర్డు మార్చేశాడు. అరే సత్తిగా సత్య, అన్ని ఉచితాలు పోయి విదేశీయులకు ఉచితం పెట్టావేంట్రా? నేను ఏ పెట్టుకుంటే నీకు ఎందుకు వెళ్ళి పని చేసుకో. పోతారా? నిన్ను పంపించి నేను పోతా. పోతా. ఇక్కడ సత్యబాబురా. నేనే ఎక్కడికి వెళ్ళాను సార్? రండి. నువ్వు తీసుకెళ్ళడం కాదు, మేమే నేను తీసుకెళ్ళడానికి వచ్చాం. నన్న ఎక్కడికి? స్టేషన్కి. దేనికి? నేనేం చేశాను? స్టేషన్కా? నేనేం చేశాను? ఏం చేశావా? విదేశీలను ఆటోలో తిప్పుతున్నావు అని నీ మీద కంప్లైంట్ వచ్చింది. నేనెక్కడ తిప్పుతున్నాను సార్? ఆటో కదా రాసుకున్నాను అంతే. ఎందుకు రాసుకున్నావు కానీ? ఏ దేశంలో తిప్పుతున్నావురా? పాకిస్తానా, ఆఫ్ఘనిస్తానా, కజకిస్తానా, కిర్గిస్తానా? ఇన్ని స్థాన్ల పక్క విధిలో నాకు మస్తం తప్ప ఎవరు తెలియదు సార్. అలాగా అయితేదా? పదా పదా. విదేశం తిప్పుతావా? నడు పదా 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 సార్. నడవరా? అది బాగుంటండి, పుట్టండి బాగా. గూట్లేనా సార్? సార్ నన్ను వదిలేను సార్, నేనేం తప్పు చేయలేదు. ఆ సేవ ఈ సేవ బోర్డు పెట్టి నా కడుపు కొట్టావు కదరా, దాని ప్రతిఫలమేరా ఈ పోలీసులు? ఇంతటితో అయిపోయింది అనుకోవద్దురా. రేయ్, ఈ బుచ్చిబాబుతో పెట్టుకుంటే తోలు తెగుద్ది. కబద్దార్. పొట్టాడా,
చూశారా, భాగ్యానికి భరత తెచ్చిన కానుక కోటి రూపాయల చెక్. కోటి రూపాయల? హలో బాలు రావాలి కదా, అంతవరకు అక్కడ వెయిట్ చెయ్యి, వెళ్ళు. భాగ్యానికి బాలు తెచ్చిన కానుక ఈ పూలదండలు చూశారా. సరే నువ్వు వెళ్ళి అక్కడ వేచి. బాలు భరత్ తెచ్చిన కానుకలు అందరూ చూశారు కదా, మీరేమనుకుంటున్నారో నేను అర్థం చేసుకోగలను. బాబాయ్ మళ్ళీ టెన్షన్ పెట్టగల, నసమానే అసలు విషయం చెప్పు. చెప్తాను కదా, భరత్ తెచ్చిన కానుక కన్నా బాలు తెచ్చిన కానుక ఎంతో విలువైనది. నిజమైన మన భాగ్యం ప్రేమ బాలుకే దక్కుతుంది. ఇది అన్యాయం. ఆ బాలుగారు తెచ్చిన పూలు 50 రూపాయలకు వస్తాయి, కానీ నేను తెచ్చింది 1 కోటి రూపాయలు. నేను తెచ్చిన కానుకే గొప్పది. నిజమే, బాలు తెచ్చిన పూలు 50 రూపాయలకే వస్తాయి, నువ్వు తెచ్చిన 1 కోటి రూపాయలు ఎక్కువే కాదనను. వాస్తవంగా అయితే బాలు తెచ్చిన పూల దండల్లో చాలా అర్థం ఉంది. అర్థమా? ఏంటది? ఏ చెప్తాను కదా, పూలు చాలా సున్నితమైనవి, మనసుకు సంకేతమైనవి. మాల అంటే కలయికల సమూహం. పూలన్నీ ఒక్కటవ్వడం అంటే రెండు మనసులు కలవడం. అలా కలిసిన మనసులను మనవు వరకు తీసుకువెళ్లేదే ఈ పూలమాలలు. ఎంత డబ్బు ఉన్నా పెళ్లికి కావలసింది ఈ పూలమాలలే. డబ్బు లేకపోతే సంపాదించుకోవచ్చు, కానీ ప్రేమను డబ్బుతో కొనలేవు. అర్థం చేసుకో. సో భాగ్యం ప్రేమకు నిజమైన ప్రేమికుడు బాలు. బాలు ఇచ్చిన ఈ కానుకే భాగ్యానికి నిజమైన ప్రేమ కానుక. నన్ను క్షమించు, నేను ఇంతవరకు అలా చేశానంటే అది కేవలం నీ మీద ప్రేమతోనే అలా ప్రవర్తించాను. నీ ప్రేమకు నిజమైన ప్రేమికుడు అదిగో బాలుయ్య. ఇదే నేను నీకు ఇచ్చే ప్రేమ కనుక. భరత్, నువ్వు నిజమైన ప్రేమికుడు అనిపించుకున్నావు, ఎందుకంటే ప్రేమ త్యాగాన్ని కోరుకుంటుంది. నువ్వు సరైన నిర్ణయం తీసుకున్నావు. ఐఎమ్ ప్రౌడ్ ఆఫ్ యూ మై బాయ్. థ్యాంక్ యూ సార్, ఆల్ ది బెస్ట్.